Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. CM Ramesh ku TDP ni cheelche scene unda ayana em antunnarante Vijayawada MP case nene nani chesina vyakshalu ippudu TDP lo pedda charchake dari teesayi. Case nene nani vyakshalapai BJP MP CM Ramesh spandana marinta asaktiga undi. Vache ennikalalo TDP ki 40-50 seatlu vastayani ఆ వెంటనే సీఎం రమేష్ను బీజేపీ రంగంలోకి దింపుతుందని, టీడీపీ ఎమ్మెల్యేలందరినీ సీఎం రమేష్ తీసుకెళ్తారని, టీడీపీ ఉండదని, బీజేపీనే ప్రధాన ప్రతిపక్షం అవుతుందంటూ కేసినేని నాని ఆఫ్ ది రికార్డుగా విలేకరుల వద్ద వ్యాఖ్యలు చేశారు. టీడీపీ పాలిట సీఎం రమేష్ మరో ఏకనాథ షిండే అవుతారని జోస్యం చెప్పారు. ఈ వ్యాఖ్యలపై టీడీపీ మీడియా ఛానళ్లు చర్చను పెట్టాయి. టీడీపీలో లేని సీఎం రమేష్ అసలు ఏకనాథ షిండే ఎలా అవుతారని మీడియా ప్రశ్నిస్తోంది. టీడీపీ గెలవకూడదన్న ఉద్దేశంతో కేసినేని నాని ఉన్నట్టుగా ఉందని ఛానళ్లు విమర్శిస్తున్నాయి. ఒక ఛానల్ నేరుగా సీఎం రమేష్తోనే కేసినేని వ్యాఖ్యలపై చర్చ పెట్టింది. ఆ చర్చలో ఎంతగా ప్రయత్నించినా సీఎం రమేష్ మాత్రం తాను టీడీపీని చీల్చే వ్యక్తిని కాదు అని సూటిగా ఎక్కడా చెప్పలేదు. తన పేరును కేసినేని నాని ఎందుకు ప్రస్తావించారో తెలియదని, ఏదైనా కుటుంబంతో వివాదం ఉంటే వారు తేల్చుకోవాలి గాని తనను లాగడం సరికాదని అన్నారు. అర్ధబలం అంగబలం అన్నీ ఉన్న సీఎం రమేష్ ఏమైనా చేయగలడని, అందుకే బీజేపీ ఆయన్నే ఎంచుకుందని కేసినేని నాని చెబుతున్నారని, దీనిని మీరు సూటిగా ఖండిస్తారా అని ఛానల్ ప్రతినిధి ప్రశ్నించగా, సూటిగా ఖండించకపోతే కేసినేని నాని చేసిన వ్యాఖ్యలను కాంప్లిమెంట్గా తీసుకుంటానని సీఎం రమేష్ చెప్పారు. మీరు రాజకీయంగా పుట్టి పెరిగిన పార్టీని మీరే నాశనం చేయబోతున్నారని కేసినేని నాని చెబుతూ ఉంటే దానిని కాంప్లిమెంట్గా ఎలా తీసుకుంటారని మరోసారి ఛానల్ ప్రతినిధి ప్రశ్నించారు. సూటిగా ఖండిస్తారా లేదా అని మరోసారి ప్రశ్నించగా, అసలు ఇలాంటి గాసిప్లపై ఇంతకంటే ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదంటూ సీఎం రమేష్ దాటవేశారు. టీడీపీలో ప్రతి చోట సీఎం రమేష్ మనుషులున్నారని, చంద్రబాబు ఇంటిలో ఏం జరిగినా కూడా క్షణాల్లో సీఎం రమేష్కు తెలిసిపోతుందంటూ కేసినేని నాని చేసిన వ్యాఖ్యలను కాంప్లిమెంట్గానే తీసుకుంటున్నట్లు సీఎం రమేష్ చెప్పడం విశేషం. రాజకీయాలలో ఉన్నాక అవతలి పార్టీలో ఏం జరుగుతోంది అన్నది తెలుసుకునేందుకు ప్రయత్నించడం సాధారణమే అంటూ సీఎం రమేష్ మాట్లాడారు. నేనా, ఏకనాథ్ షిండేనా, టీడీపీని చేల్చడమా, చిచి అని సీఎం రమేష్ చెబుతారనుకుంటే ఆయన మరోలా మాట్లాడడం టీడీపీలో మరింత అనుమానాలు పెంచే అంశమే. ఇక్కడ సీఎం రమేష్కు అంత సీన్ లేకపోవచ్చు, కానీ ఆయన వెనుక బీజేపీ నిలబడితేనే కష్టం మరి.